పాత్రలో అంత టెక్నాలజీ ఉందా? షుగర్కు దీనికి లింక్. నమ్మలేని నిజమిది. మట్టి పాత్రలు ఎప్పుడో మన అమ్మమ్మలు, ఇంకా చెప్పాలంటే వాళ్ల అమ్మల కాలంలో ఉండేవట అని చెప్పుకునే రోజులు వచ్చేసాయి. మట్టి పాత్రలో వండటానికి, తినడానికి నామోషిగా ఫీల్ అవుతున్నారు. మట్టి పాత్రలో వండుకోవాల్సిన కర్మ మాకేంటి అంటున్నారు. అయితే అదంతా ఆ మట్టి పాత్రల గొప్పతనం తెలియకే అని వాగ్పటులు చెప్పిన విషయాలు తెలుసుకుంటే అనిపిస్తుంది. నాన్ స్టిక్ అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను వాడటం ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా మన పెద్దలు మట్టి పాత్రలతో వండిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే ఆరోగ్యంగా ఉన్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి మనం మట్టి పాత్రలతో వంట చేయడం ఎంతో మేలు చేస్తుందని అర్థమవుతుంది. నిజానికి మట్టి పాత్రలో వంట చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ కాలం చెడిపోకుండా నిలువ ఉంటాయి. కావాలంటే మీ అమ్మమ్మనో నాన్నమ్మనో అడగండి, చెప్తారు. అసలు మట్టి పాత్రలో ఏముందో చూద్దాం. మన ఆరోగ్యానికి కావలసిన 18 రకాల మైక్రోన్యూట్రియంట్స్ ఈ మట్టిలో ఉన్నాయి. మట్టి పాత్రలో వండిన ఆహార పదార్థాన్ని రీసెర్చ్ చేస్తే వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఈ పదార్థంలో ఒక్క మైక్రోన్యూట్రియంట్స్ కూడా తగ్గలేదు. ప్రెషర్ కుక్కర్లో వండిన పదార్థాన్ని కూడా టెస్ట్ చేయిస్తే 7% లేక 13% న్యూట్రియంట్స్ మాత్రమే ఉన్నాయి. 93% లేక 87% న్యూట్రియంట్స్ దెబ్బతిన్నాయి, లోపించాయి అని తేలింది. మట్టి పాత్రలో వండిన పదార్థంలో 100% న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఈ పదార్థానికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే మట్టి పాత్రలు తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు. ఈ సిరామిక్కు వేడి తగలగానే ఇన్ఫ్రారెడ్ అనే కంటికి కనిపించని కిరణాలు, అంటే ఇన్విజిబుల్ రేస్, ఉత్పత్తి అవుతాయి. ఈ కిరణాలు ప్రసరించిన ప్రాంతమంతా పూర్తి స్థాయిలో శుద్ధి చేయబడుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది, ఎవరైనా పిల్లలు బలహీనంగా తక్కువ బరువుతో పుట్టినా పుట్టుకతోనే పసిరికలు లేక ఏదైనా అనారోగ్యంతో పుడితే ఇంక్యుబేటర్ అనే పరికరంలో కొన్ని గంటల పాటు ఉంచుతారు. ఆ పరికరంలో ఉండే లైట్ ద్వారా ఇన్ఫ్రారెడ్ కిరణాలను ప్రసరింపజేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. కేవలం కొద్ది గంటల్లోనే పాపకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని సరిచేయగల శక్తి ఈ కిరణాలకే ఉంది. అంటే మట్టి పాత్రలకు అంత శక్తి, టెక్నాలజీ ఉందన్నమాట. జీవితాంతం మన శరీరానికి కావలసిన న్యూట్రియంట్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలం. అది ఒక మట్టి పాత్రలో వండిన ఆహారం భుజించడం వలన మాత్రమే సాధ్యమవుతుంది. డయాబెటిస్ ఏ స్థాయిలో ఉన్నవారికైనా ఈ పద్ధతిలో భోజనం వండి పెట్టండి. సుమారు కొన్ని నెలల్లోపే ఖచ్చితంగా డయాబెటిస్ రోగం నుండి విముక్తులవుతారు, ఆనందంగా జీవిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.